పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై సమ్మర్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఎండల తీవ్రత, వడగాల్పులతో ప్రచారానికి ఆటంకం కలుగుతోంది. అయితే అభ్యర్థులు ఉదయం, సాయంత్రం మాత్రమే ప్రచారానికి ప్రయారిటీ ఇస్తున్నారు. మార్నింగ్ వాక్తో ఉదయం ప్రచారం చేస్తే సాయంత్రం రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఎండల తీవ్రత ఉండే మధ్యాహ్నం సమయంలో మాత్రం ఇంటర్నల్ సమావేశాలకు ప్రయారిటీ ఇస్తున్నామంటున్న వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. అడవడి మొదలైంది. మరోవైపు ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అభ్యర్థులు కావచ్చు ఎన్నికల ప్రచారంకు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఉదయం మళ్ళీ సాయంత్రం పూటనే ఎక్కువ ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఉన్నారు, వాళ్ళ ప్రచారం ఎట్లా జరుగుతుందో తెలుసుకుందాం. ఇది సమ్మర్ ఎఫెక్ట్ అయితే చాలా కనిపిస్తుంది. ఎండ తీవ్రత బాగుంది, వడగాల్పులు కూడా ఎక్కువ ఉంది. మీ ప్రచారం ఎట్లా జరుగుతుంది, ఏ టైంలలో జరుగుతుంది? మేము మార్నింగ్ వాకింగ్ గ్రౌండ్స్కి వెళ్తున్నాము. అక్కడ కూడా చాలామంది కలుస్తున్నారు. ఒకటే రోజు రెండు మూడు గ్రౌండ్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా మార్నింగ్ కవర్ చేసుకుంటున్నాము. మధ్యాహ్నం ఏమో మనం కమ్యూనిటీ హాల్స్ కానీ కొన్ని ఫంక్షన్ హాల్స్ కానీ అక్కడ కొంచెం కూలర్స్ అట్లా పెట్టేసుకొని నడిపిస్తున్నాము. సాయంత్రము కూడా ఇట్లనే ఇంటికి వచ్చిన వాళ్ళతోటి కానీ లేకపోతే ఎమ్మెల్యేల నియోజకవర్గ స్థాయి మీటింగ్స్కి కానీ వెళ్ళడం జరుగుతుంది. సమ్మర్ ఎఫెక్ట్ ఇంకా పూర్తిగా మన మీద పడలేదు. ఏదైతే రోడ్ షోలు ర్యాలీలు ఉన్నాయో అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి 100% ఇంకా మనకి ఆ సమ్మర్ ఎఫెక్ట్ తగలట్లేదు. ఉన్న దాంట్లో అయితే జాగ్రత్తగానే మేము ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నాము. ఎట్లాగో సమ్మర్లో ఇప్పుడు మే 10th వరకే మనకి లాస్ట్. సో ఈ 10 డేస్ ఒక్కటి కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్లస్ ఇంకా మనకు తప్పదు, ఎలక్షన్స్ ఎప్పుడు కూడా సమ్మర్లో నడుస్తూనే ఉంటాయి కాబట్టి ఇంకా అలవాటు అయినదే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోవడమే ఇంకా ముందున్న మార్గం. ఎండ దెబ్బ తగలడం కానీ లేకపోతే డిహైడ్రేట్ అయిపోవడం కానీ లేకపోతే ఇట్లా షుగర్ లెవెల్స్ పడిపోవడం ఇవన్నీ రకరకాలుగా ఉంటుంది. సమ్మర్ బీయింగ్ ఏ డాక్టర్గా చెప్తున్నాను నేను, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే నేనే కాదు ఏ పార్టీ అభ్యర్థి అయినా కూడా ఎలక్షన్ లాస్ట్ డేట్ వరకు కూడా హెల్దీగా ఉండాలి. ప్లస్ మంచిగా సక్సెస్ఫుల్గా తన క్యాంపెయినింగ్ తను చేసుకోవాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి, డైరెక్ట్ సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా, మరీ గంటలు ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇంకొకటి, వాటర్ కంటెంట్ ఉన్నవి ఏదైనా కూడా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కీరా కానీ కోకోనట్ వాటర్ మజ్జిగ తర్వాత ఇంకా సబ్జా గింజలతోటి వాటర్ ఇట్లాంటి రకరకాలు మనకి చాలా రెమెడీస్ కూడా ఇచ్చింది ప్రకృతి సమ్మర్ని ఉండడానికి. ఇది ఎండల ఎంత తీవ్రత ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రచారం చేస్తున్నాం. అయితే అందరూ కూడా ఏ రోడ్ షోస్ కావచ్చు, బహిరంగ సభల ద్వారా వచ్చే ప్రజలు కానీ వాటిని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని అవి నిర్వహించే ప్రయత్నం చేస్తాం. మరోవైపు ఇప్పటికే ఉదయం పూట ఎక్కువగా లేదా సాయంత్రం పూటనే ఎక్కువ ప్రచారాలు చేయడానికి ప్రయారిటీస్తున్నామనేది కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.